వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. ఈ రోజు డే 3 అయిపోయి డే 4 వచ్చినప్పటికీ కూడా ప్రేక్షకుల్ని ఆనందపరచడంలో, ఉత్సాహపరచడంలో, ఎంటర్టైన్ చేయడంలో బిగ్ బాస్ యాజమాన్యం ఫెయిల్ అందనుకుని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు కొంచెం బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ కన్నా కొంచెం డిఫరెంట్ గా, లిల్ బెట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా, లేకపోయినా కొంచెం వైవిధ్యంగా ఉందనే చెప్పుకోవాలి. సో ఎప్పుడు కూడా తన నోట్లో నుంచి అసలు అమ్మాయికి మాటలు వచ్చా, ఏమైనా ఎమోషన్స్ ఉన్నాయా, ఇంత ఎమోషన్స్ ని తను ఎలా రిప్రజెంట్ చేస్తుంది, ఎమోషన్స్ ని ఎలా బయటపడుతుంది అని చాలా మంది మన రేసు గృహంలో శృతిహాసన్ లాగా తన ఎమోషన్స్, అమ్మాయి హైట్, వెయిట్, పర్సనాలిటీ చూడడానికి ఆల్మోస్ట్ శృతిహాసనలో లేకపోయినా ఇంచుమించు అలాగే ఉంటుంది. కాబట్టి తన ఎమోషన్స్ ని కూడా అలాగే క్యారీ చేస్తుందా, ఎప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతుంది, ఎప్పుడు ఈ అమ్మాయి ఎమోషన్స్ బయటపెడుతుంది అనుకుంటున్నటువంటి దివి ఫ్యాన్స్ అందరికీ ఈ రోజు పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మడు ఎప్పుడు కూడా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ అసలు ఫ్రేమ్ లో ఉన్నామా అన్న డౌట్ తో ఉండే తను ఈ రోజు చాలా చక్కగా అందరి గురించి తన మనసులో మాటని బయటపెట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మన దివి విషయంలో నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే తన మాటల్లోనూ కూడా చెప్పింది, మనుషులం ఎప్పుడైనా సరే అనవసరంగా మాట్లాడకూడదు, అలాగే అవసరమైన చోట తప్పకుండా మాట్లాడాలి. ఇది దివి విషయంలో చాలా కరెక్ట్గా జరిగింది. దివి చాలా కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతుంది. అనవసరమైన విషయాల చోట ఎప్పుడు తను మాట్లాడకుండా వింటూ పోతూ మనుషుల్ని, వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తుందనే చెప్పుకోవాలి ఈ అమ్మడు. అంతేకాకుండా అవసరమైన చోట తనకు తాను స్టాండ్ చేసుకుని తీసుకుని తన మనసులో మాటని మొహమాటం లేకుండా ఖచ్చితంగా మాట్లాడి ఈ అమ్మడు ముందు ముందు కంటెస్టెంట్స్ కి ఇంకా చుక్కలు చూపెడుతుందని అనుకోవాలి. అలాగే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారే అవకాశం కూడా టీవీలో కనిపిస్తుంది. సో అలాగే మిగతా వాళ్ళ విషయాల్లోకి వెళ్ళిపోతే ఈరోజు కూడా షో కాస్త మెల్లగానే నడిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే షోలో జనాలు ఎంటర్టైన్ చేద్దామన్న విషయాన్ని మర్చిపోయారు. కాకపోతే ఈరోజు న్యూయోలో ఒక ర్యాప్ తోటి జనాలను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఆ ర్యాప్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. నాట్ లైక్ ఇన్స్టాంట్ గా టైంకి ఏదో ర్యాప్ పాడాలి అని వచ్చినట్టుగా కాకుండా ఆల్రెడీ ఇలా ర్యాప్ పాడాలి అని చెప్పేసి తను వెల్గా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. సో కాకపోతే ప్రజెంటేషన్ చేయడంలో నియోల్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి. సో ఇక మనం ముందుకెళ్ళిపోతే అమ్మ రాజశేఖర్ గారు ఎప్పట్లాగే తనదైన స్టైల్లో మంచిగా గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పాలి. సో ఇంకా తను కొంతమంది విషయాలు, దివి ఇంకొక విషయం కూడా చెప్పింది, ఎప్పుడూ కూడా ఏడవడం వల్ల నిజంగా నిజమైన అవకాశం, నిజమైన ఏడ్చే చోట మనం నిజంగా ఏడ్చినా కానీ జనాలకు లోపమైపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకి ఏడవకూడదు, బాధపడకూడదు. కష్టం ఎప్పుడు వస్తూ ఉంటే కాకపోతే మనం ధైర్యంగా నిల్చుని ముందుకు వెళ్ళాలి. జీవితంలో ఇంకా ముందు ముందు చాలా కష్టాలుంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు, నిజమైన కష్టాలు వచ్చినప్పుడు వాటి కోసం మనం అన్నిటినీ దాచుకోవాలని ఈ ముద్దుగుమ్మడి చాలా చక్కగా వివరించారు. సో అలాగే ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఈరోజు గంగవ్వ తనదైన స్టైల్లో చాలా చక్కగా పంచలు అందరి మీద వేస్తూ నిర్మోహమాటం లేకుండా తన మనసులో మాటని కంటెస్టెంట్స్ కి చాలా చక్కగా చెప్పేస్తున్నారు. అలాగే తన అభిప్రాయాలని గురించి కూడా, ఎవరెవరి గురించి తను ఏమనుకుంటుందన్న విషయం కూడా చాలా చక్కగా నిర్మోహమాటం లేకుండా మన బామ్మగారు తనదైన స్టైల్లో బిగ్ బాస్ హౌస్ లో దూసుకుపోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు టాస్క్ టమోటాలు స్క్వీజ్ చేయడం. అయితే ఈ టాస్క్ గురించి మన ఆర్యానాకి సుహేల్కి బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి. కాకపోతే ఇక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్యానా వ్యూస్ డిఫరెంట్ ఉన్నాయి, సుహేల్ వ్యూస్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ రెండు వ్యూస్ డిఫరెంట్ కావడం వల్ల యాక్చువల్లీ వాళ్ళు వచ్చి కంటెస్టెంట్స్ తో మాట్లాడుకునే ముందు ఒకసారి వాళ్ళిద్దరు షో అంటే ఎలా ప్రజెంట్ చేయాలి, ఏం మాట్లాడాలి ఒకసారి డిస్కస్ చేసుకుని వచ్చి వాళ్ళతో చెప్పుకుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపిస్తుంది. సో వీటన్నిటితో పక్కన పెడితే హోల్ బిగ్ బాస్, మొత్తం బిగ్ బాస్ ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్, ఫోర్త్ సీజన్ ఇంకా ఘోరంగా ఏంటంటే మన బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తాన్ని కట్టప్ప అనే ఒక చిన్న టాపిక్ మీద బిగ్ బాస్ షోని కంప్లీట్ చేస్తారా ఏమో చూస్తుంటే అలాగే ఉంది. ఎందుకంటే కట్టప్ప అంటే చెడు వ్యక్తనే కాదు, అతను వెన్నుపోటు పొడిసిన అక్కడ ఒక రీజన్ ఉంది.
అలాగే కట్టప్ప అంటే ప్రేమకి నిలువెత్తు నిదర్శనం. తన నమ్మిన సిద్ధాంతాల కోసం, తన రాజు కోసం పనిచేసే గొప్ప వ్యక్తి. తన తన రాజును కాపాడుకోవడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కట్టప్ప అనేసి మన బాహుబలిలో చూపించడం జరిగితే, మన బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కట్టప్ప అంటే వెన్నుపోటు, ఎవరినో చంపేస్తారు అన్న కాన్సెప్ట్ లో తెలివి తక్కువ దద్దమ్మలాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకా కంటెస్టెంట్స్ మిగతా కొంతమందికి వస్తే, దేవి ఇంకా తన గేమ్ ని మొదలు పెట్టకుండా అలాగే ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మేబీ ఈ అమ్మడి తొందరలో గేమ్ స్టార్ట్ చేస్తారని అనుకోవాలి. లాస్యా ఇండస్ట్రీలో నేను ఉన్నాను, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అన్న దూకుడుతోటి నేను ఎవరినైనా అనొచ్చు, కానీ నన్ను ఎవరు అనకూడదు. ఐఎమ్ ద డాన్ ఉన్న ఫీల్ కొంచెం ఉన్నట్టు ఇది. ఎందుకంటే దివి తన మనసులో మాట చెప్పినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయారు. సో షీ కెనాట్ టేక్ ఇట్ ఎనీథింగ్ అన్నట్టు. సో కొంచెం అది తగ్గించుకుంటే బాగుండేదేమో. అలాగే అభిజిత్ దివి కరెక్ట్ గానే చెప్పింది ఏంటంటే, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు కోపంగా ఉంటారు, పాపం బ్యాలెన్స్ తెలియట్లేదు. సో యాంగర్ ఇష్యూస్ కొంచెం రిజాల్వ్ చేసుకునే అవకాశం హోప్ఫుల్లీ ముందు అవకాశం వస్తుందని అనుకోవాలి. ఇక అఖిల్ కూడా కొంచెం సెన్సిటివ్ గానే అనుకోవాలి, ఎందుకంటే తను ఎవరైనా చెప్పగానే వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. ఆలోచన అనేది చాలా వరకు ఈ కంటెస్టెంట్స్ లో లేదని చెప్పుకోవాలి. సుజాత ఈ రోజు తన దూకుడిని కొంచెం తగ్గించిందని చెప్పాలి. సైలెంట్ గానే ఉంటుంది, అమ్మడు పాపం అర్థమైపోయినట్టుంది. కొంచెం స్లో డౌన్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అని అనుకుంటే. సో అలాగే కరణి కళ్యాణి గారు ఈరోజు బానే తనదైన స్టైల్లో నెమ్మదిగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఇంకా టాస్క్ విషయంలోకి వెళ్ళిపోతే, సో ఈ టమోటా టాస్క్ లో యాక్చువల్లీ మన అమ్మ రాజశేఖర్ గారు కొంచెం యాక్టివ్ గా ఉన్నట్టు, అందరికన్నా కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళు అయినప్పుడు ఉత్సాహంగా గేమ్ ఆడుతున్నారని మనం చెప్పుకోవాలి మిగతా కంటెస్టెంట్ తో కంపేర్ చేస్తే. సో ఇక ఇక్కడ మనం న్యూయల్ గురించి ఇంకొక మాట కూడా చెప్పుకోవాలండి. ఏంటంటే న్యూయల్ పాయింట్స్ అన్ని మనసులో బాగా పెట్టుకొని అందరినీ చదివేసి ఈ గేమ్ నాకు వచ్చు అన్న కాన్ఫిడెన్స్ కంటిన్యూస్ గా చూపిస్తారంటే అనిపిస్తుంది. సో ఆర్యానా కొంచెం తొందరపాటు అమ్మాయిలాగే ఉంది, కాకపోతే తన గేమ్ ని ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఆడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు మన బిగ్ బాస్ సీజన్ 4 లో ఫైనల్కి వెళ్లే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటే ఇంతవరకు గేమ్ మొదలు పెట్టని వీళ్ళు ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఎలా చెప్పగలం? సో హోప్ఫుల్లీ మనం బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ బిగ్ బాస్ ఎందుకు వచ్చాము, గేమ్ ఆడడానికి వచ్చాము అనేసి గేమ్ ఆడితే బాగుంటుంది. హోప్ఫుల్లీ బిగ్ బాస్ కూడా వాళ్ళకి తగ్గట్టు మంచి టాస్క్లు ఇస్తే జనాలు ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తారేమో అని ఆశపడదాం. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, వాచ్ ఫర్ బిగ్ బాస్ ఎపిసోడ్స్. సో టేక్ కేర్, బై బై. హాయ్, ఇట్స్ మీ మాధవీ లత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN TV.